డివిజన్ లో అమల్లోకి వచ్చిన కర్ఫ్యూ అండ్ లాక్ డౌన్ గురించి చెప్తున్న మచిలీపట్నం ఆర్డివాన్ ఎన్ఎస్పీ కాజావాలి మరియు డిఎస్పీ శ్రీగణేష్ రెడ్డి. అందరికీ తిల్సా నమామి మనసా స్మరణ. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ఈ సందర్భంగా గవర్నమెంట్ బహుముఖ కోణంలో ఆలోచించి అన్ని రకాల కండిషన్స్ పెడుతూ ఆ కండిషన్స్లో ప్రజల యొక్క జీవనభృతి దెబ్బతినకుండా అన్ని చర్యలు తీసుకోమని చెప్పి జీవో నెంబర్ 192 ద్వారా తెలియజేయటమైనది. దీనిలో భాగంగా మేము కర్ఫ్యూ అమలు చేస్తున్నాము. అమలు చేసే విధానంలో మా మానవతా దృక్పథం ఎలవేలా ఉంటుంది. కానీ ప్రజలు అర్థం చేసుకొని గురజాడ అప్పారావు గారు చెప్పిన అట్లు పొట్టి మాటలు కట్టిపెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అన్నది గవర్నమెంట్ మొట్టు ఈ జీవో సందర్భంగా. ద ఎసెన్స్ ద క్రక్స్ ఆఫ్ ది జీవో ఈజ్ ద లైక్ దట్. అందుకని ప్రజలందరూ చైతన్యంతో వాళ్ళకే వాళ్ళు ట్రేసింగు టెస్టింగు ట్రీట్మెంటు ఫాలో అవుతూ ఎవరైతే ట్రేస్ అయ్యారు వాళ్ళు వాళ్ళకే వాళ్ళు ఐసోలేషన్కి వెళ్ళిపోయి తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సమాజాన్ని ఎలాంటి కరోనాకు లోను కాకుండా మనసా వాచ కాపాడతారని ఆ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తూ మా పరంగా మేము అది